ఇదేది బై కేసు నమోదు గంగవ అరే సెలబ్రిటీ అయిపోయింది కదా గంగవ మళ్ళీ కేసు ఎందుకు నమోదు చేసిరడా ఎఫ్ఆర్ఓ అంటే ఫారెస్ట్ రిజర్వ్ ఆఫీసర్ పద్మారావు వెల్లడి యూట్యూబ్ ఛానల్ ప్రయోజనాల కోసం చిలుక హింసించినందుకు అంటే అయ్యో పాపం చిలుకనే ఆమె ఎవరిని ఏమన్నది కదా చిలుకనేమని పాడేది గంగక్క వీడియో వచ్చింది అన్నది చిలుకను హింసించిందట యూట్యూబ్ వీడియో చేసిరేమో వీడియో చేస్తే అదే అదే ఎంటర్టైన్మెంట్ కోసం చేసిరు కానీ అయినా కొన్నిగా ఉంటాయిగా రూల్స్ పాటించాలిగా కానీ గంగక్క మై విలేజ్ షో ద్వారా గుర్తింపు పొందిన గంగవ్వ చిక్కులో పడ్డారు యూట్యూబ్ ఛానల్ కోసం తీసిన చిలుక జోషం వీడియో గంగవ్వకు సమస్య తెచ్చిపెట్టింది యూట్యూబ్ ప్రయోజనాల కోసం చిలుక నిమిసించి వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని వచ్చిన ఫిర్యాదు మేరకు వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్ఓ పద్మారావు తెలిపారు అయితే గంగవతో పాటు యూట్యూబర్ రాజుపై కూడా ఈ కేసు రిజిస్టర్ అయినట్టు అధికారులు తెలిపారు ట్వంటీ ట్వంటీ టూ సంవత్సరం మే నెలలో తీసిన ఈ వీడియోపై జంతు సంరక్షణ కార్యకర్త ఆదులాపురం గౌతమ్ అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది అయితే ఈ కేసులో యూట్యూబర్ రాజుకి ఇరవై ఐదు వేలు ఫైన్ చెల్లించినట్టు తెలుస్తోంది ఇరవై రెండులో తీస్తే ఇరవై నాలుగు దాకా వండుకూరు మళ్ళా ఇక ఇప్పుడు ఎవరిని తీసింది ఇరవై రెండులా రెండేళ్ళ తర్వాత యాదికి వచ్చింది చిలుకకు దానిపైన ఏదో దాన్ని ఇబ్బంది పెట్టిండ్రు అన్నట్టుగా హింసించిండ్రు అంటే నిజంగా హింసించారు దాన్ని సంప్రు అలా సంపరానుకుంటున్నా తెలిసి అట్లా చంపు తప్పవుతుంది కదా హింసించడం అంటే దాన్ని మరి జోషం చెప్పిన వాళ్ళు చిలక బయట చెప్పేటోళ్ళు హింసిస్తున్నట్టు కదా మరి నా డౌట్ అదే మరి జైల్లో కాదు సరే వీళ్ళకు ఫైను ఈమె మీద కేసు ఫైన్ చేసినప్పుడు ఫైన్ చేసినప్పుడు బయట చిలక నేను వాళ్ళ పొట్ట కొడతలేను లేను మళ్ళీ అట్లా అనుకునేరు ఆయన తన్నా నువ్వు ఇదే మాట మాట్లాడుతున్నావు అనవసరంగా రూపాయి రెండు రూపాయలు దంపల్చుకుని వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నావు అంటే గంగావుకి సపోర్ట్ చేస్తలేను సినిమాలలో కూడా పెడతారు కదా మరి సినిమాలలో గ్రాఫిక్స్ పెడతారు సినిమాలల్లో కొన్ని ఏదో వాడతారు అనుకుందాం కానీ ఇక్కడ మాత్రం గంగవ విషయంలో చేసినప్పుడు మరి బయట కూడా చిలకని అదే పంజరంలో అదే బోన్లో పెట్టి అవే ఏమంటారు కదా రామ్మరా చిలకమ్మరా రా అని వచ్చి పిలిపించి ఆడ ఏముందో చిలక జోషి అని చెప్పిస్తూ ఉంటారు మరి అక్కడ కూడా చిలకని ఇబ్బంది పెట్టినట్టే కదా ఒకసారి ఆ వీడియో చూడండి అన్న మీరు నిజంగా ఏమైనా ఇబ్బంది పెట్టిరా లేకపోతే మామూలుగా జోషన్ చెప్పినట్టే చెప్పిర నాకు తెలిసి అట్లే చెప్తారు కానీ ఎప్పుడో రెండేళ్ల కింద జరిగిన దానికి ఇప్పుడు వాళ్ళకు కేసు ఫైల్ అయ్యి దాంతోపాటు ఇరవై ఐదు వేల రూపాయల ఫైన్ అయిందట పాపం గంగవ పాపం సెలబ్రిటీ చేసి లాస్ట్కు కేసు చేసిరు తీసుకపోయి తీసుకపోయి మీ దాకా తీసుకపోయి కిందెత్తేసినట్టే చేసిరు ఎక్కడికో బిగ్ బాస్లో కూడా ఉన్నట్టుంది ఇప్పుడు గంగవ బిగ్ బాస్లో కూడా ఉంది కదా ఓకే ఆమెకి ఏం ఎరకలేదు పాపం ఏదో ఆ పిల్లగాలు ఊరోళ్ళు కలిపి చేపిస్తే చేస్తుంది ఆమెకి గత ఐడియా ఉంటే ఆమె వద్దనేదేమో పెద్ద మనిషి